Hi friends, welcome to our business ideas in Telugu channel. In this video, pesticide seeds fertilizer business gurinchi meer telusukuntaru. Fertilizer business ela start cheyali, investment enta, ye license kavali anedi ee video lo poorthi vivaralanu telusukuntaru. Alage ee channel ni modati sari visit chesunte tappakunda mana channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Manandarki telusu mana desam vyavasaya aadharita desam. So, వ్యవసాయానికి సంబంధించిన సీడ్స్ ఫెర్టిలైజర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం ఉంటుంది. రైతులు వ్యవసాయం చేయాలి అంటే సీడ్స్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ అనేటివి ఉపయోగిస్తారు. కొంతమంది రైతులు ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఎటువంటి పెస్టిసైడ్స్ ని యూజ్ చేయకుండా కూడా చేస్తారు. సో ఈ సీడ్స్ ఫెర్టిలైజర్ బిజినెస్ ను ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్న ప్రదేశాలలో ప్రారంభిస్తే మంచి ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. అలాగే ఈ సీడ్స్ ఫెర్టిలైజర్ వ్యాపారానికి సీజన్ అనేది ఉంటుంది. ఆ సీజన్స్ ఏంటి అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్ అనేది బాగా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్ అనేది జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది, అంటే వాన పడినప్పుడు ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే రబీ సీజన్ అంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఈ రెండు సీజన్లలో కాకుండా మిగిలిన టైంలో బిజినెస్ కాస్త తక్కువగా ఉంటుంది. సో ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. మొదట ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక షాప్ ని అనేది తీసుకోవాలి. అది ఓన్ అయినా కావచ్చు, లేకపోతే రెంటెడ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఈ షాప్ కు మంచి పేరు అనేది సెట్ చేసుకోవాలి. షాప్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ను సంప్రదించాలి. అగ్రికల్చర్ ఆఫీస్ లో ఒక ఫెర్టిలైజర్ షాప్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాలి. ఒక లెటర్ ని కూడా సబ్మిట్ చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చే ఫామ్ ను ఫిల్ చేసి ఆ ఫామ్ కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి. అలాగే కొంత మొత్తాన్ని బ్యాంకుకు చలానాగా కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ను అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి దగ్గరలోని కలెక్టరేట్ కు ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడనే మన యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అవుతుంది. నెక్స్ట్ అప్రూవల్ వచ్చాక అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన షాప్ ను విజిట్ చేసి వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాతనే మనకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీ డివిజన్ లో ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీస్ ని విజిట్ చేసి విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. దీంతో పాటు టిన్ నెంబర్ ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో ఒక్కసారి చూద్దాము. మొదటగా ఫెర్టిలైజర్ స్టాక్ ని తెప్పించుకోవడానికి 1 lakh rupees అనేది అవుతుంది. అలాగే సీడ్స్ కు 2 lakhs rupees, పెస్టిసైడ్స్ కు 50,000 rupees వరకు అవుతుంది. అంతేకాకుండా ఫర్నిచర్ మరియు ర్యాక్స్ కి ఒక 50,000 rupees వరకు అవుతుంది. అంటే టోటల్ గా మన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 4 lakhs rupees వరకు అవుతుంది. ఇక సీడ్స్ మరియు ఫెర్టిలైజర్ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. సీడ్స్ మరియు పెస్టిసైడ్స్ మీద మనకి ప్రాఫిట్స్ 30% వరకు ఉంటుంది. అలాగే సీజన్స్ లో కంపెనీస్ కొన్ని ఆఫర్స్ అనేది ఇస్తాయి. అంటే మనం ఎక్కువ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఇస్తారు, అలాగే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఇస్తుంటారు. ఒక్కోసారి ఒక్కో ప్రోడక్ట్ మీద 50% వరకు కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మనం సేల్స్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం డైరెక్ట్ గా దగ్గరలో ఉన్నటువంటి రైతుల్ని సంప్రదించాలి. మన ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ను అప్పుడప్పుడు డెమో అనేది ఇవ్వాలి. అలాగే సీడ్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫెర్టిలైజర్ కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, రైతులకు పూర్తిగా మన ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి విషయాలను అవగాహనను కల్పించాలి. ఇలా కంపెనీ గురించి అవగాహనను కల్పించడం ద్వారా సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సేల్స్ అనేది ప్రారంభమైన తర్వాత మనం బిల్ బుక్ ని రెగ్యులర్ గా మెయింటైనింగ్ చేసుకోవాలి. అలాగే స్టాక్ బుక్, అంటే ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఎంత స్టాక్ అనేది ఉంది అనేది కూడా మనం ఒక బుక్ ని మెయింటైనింగ్ చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ కి అనేది వస్తూ ఉంటారు. అంటే మనం రైతులకి సప్లై చేసేటటువంటి సీడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఎటువంటి క్వాలిటీ మెయింటైనింగ్ చేస్తున్నారు, అలాగే స్టాక్ ఎంత ఉంది, ఇన్వర్డ్ అవుట్వర్డ్ అనేది డేట్స్ తో సహా చెకింగ్ అనేది అగ్రికల్చర్ ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సడన్ విజిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైనింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.
We'll be right back.